నమస్తే నేను యశోద నార్త్ టు ఈస్ట్ వెస్ట్ టు సౌత్ గల్లీ టు ఢిల్లీ విలేజ్ టు వరల్డ్ సినిమా స్పోర్ట్స్ షాపింగ్ నుంచి బిజినెస్ వరకు ప్రతి అంశాన్ని షార్ట్ గా అందించే టాప్ న్యూస్ కి స్వాగతం స్టేట్ కేబినెట్ మీట్ 5 గంటలుగా కొనసాగుతోంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ నడిచింది ల్యాండ్ రెగ్యులరైజేషన్ తో పాటు వాటర్ గ్రిడ్ మిషన్ కాకతీయ బడ్జెట్ సమావేశాలు ఆహార భద్రత సెక్రటేరియట్ షిఫ్టింగ్ సంక్షేమ పథకాల అమలుపై కేబినెట్లో చర్చిస్తున్నారు మొత్తం 17 ఇష్యూస్పై కేబినెట్ డిస్కస్ చేస్తోంది కేబినెట్ భేటీ తర్వాత సీఎం మీడియాతో మాట్లాడతారు రాజయ్య భద్రతపై సీఎం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది सेक्रेटेरियट डी ब्लॉक लो डिप्यूटी सीएम का बाध्यतलु चेपट्टारु कडियम श्रीहरी मंत्री की मंत्रुलु नायन नरसिंहारेड्डी हरीश्राव जगदीश्वर रेड्डी अभिनंदनलु चेप्पारु राष्ट्रंलो केजी टू पीजी पथकानी अमलु चेस्तामनि चेप्पारु तेलंगाणानु इतर राष्ट्रालकु आदर्शवंतंगा तीर्चिदिद्दुतामन्नारु कडियम ई कार्यक्रमंलो मंत्रुलतो पाटु कुटुंब सभ्युलु कूडा पाल्गोन्नारु కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే కాకుండా నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పాం దానికి సంబంధించి అందరితో కూడా చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం విద్యాపరంగా త్వరలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే విధంగా విద్యాశాఖ పార్లమెంటరీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ పునర్నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తానన్నారు సతీష్ కుమార్ విద్యాశాఖ పార్లమెంటరీ సెక్రటరీగా కడియం శ్రీహరితో కలిసి పనిచేస్తానని అన్నారు ఈ పదవిని ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు సతీష్ కుమార్ రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బాధ్యతలు చేపట్టారు మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు తెలంగాణ చరిత్ర సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధికి కృషి చేయాలని నేతలు రసమయికి సూచించారు కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు రసమయి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి ఏ కళాకారునికి కూడా వదిలుకోకుండా అందరం కూడా తప్పకుండా తెలంగాణ పునర్నిర్మాణ భాగస్వామ్యం అవుదాం అందరిలో మనందరం కూడా ఇది మనందరికీ దక్కినటువంటి పదవిగానే మనం భావించుకుందామని తెలియజేస్తాం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు ఇసుక మాఫియాతో సంబంధం ఉన్నట్లు తనపై చేసిన ఆరోపణల్ని 24 గంటల్లో నిరూపించాలని డిమాండ్ చేశారు లేదంటే రేవంత్ పై పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పోచారం ఇసుక మాఫియాలో తనకు సంబంధం ఉంటే తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఇసుక మాఫియాతో నాకు సంబంధం ఉందనేటువంటి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ వర్ చేయడం జరిగింది నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇసుక క్వారీలో నా ప్రమేయాన్ని ఎక్కడైనా ఉంటే నిరూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేదంటే రేవంత్ రెడ్డి గారి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోక తప్పదు పుట్టగత్తులు ఉండవన్నటువంటి ఆలోచనతో భయంతో కొంతమంది రేవంత్ రెడ్డి లాంటి నాయకులు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏ సంబంధం లేనటువంటి దాన్ని పనిగట్టుకొని బుర్దజల్లేటువంటి ప్రయత్నం చేస్తే డిఫర్మేషన్ షూట్ వేస్తానని సిద్ధంగా ఉన్నాము కడియం శ్రీహరి ముమ్మాటికి బీసీనే అన్నారు టీడీపీ నేత మోత్కుపల్లి తాను అన్న మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉంటానని అన్నారు కడియం కోర్టుకు వెళ్తానడటం సంతోషంగా ఉందని అన్నారు దళితుడు లేని కేబినెట్ ను బర్త్రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు తెలుసా అండి శ్రీహరి ఏ కులమో ఎవరికన్నా ఇప్పుడు ఏదో నేను భయంలా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఈ 20 సంవత్సరాల నుంచి మాదిగా అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఏదో సర్టిఫికెట్లు ఎవరు రాసిండి ఎవరు చూస్తాడు కానీ మొత్తంగా తను మాదిగననే చెప్పుకునే మా జాతికి అన్యాయం చేసి ఆయన కోర్టుకి వెళ్తా ఉంటాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కోర్టుకి వెళ్ళు నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను బీసీ మీ అమ్మ మీ నాయన బీసీ వాళ్ళు ఇది అవునో కాదో కోర్టు ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసిన సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ ను అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వాస్తు పేరుతో సొంత నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం 4 ఏళ్లలో తెలంగాణను అమ్మకాలకి పెడతారని విమర్శించారు ఆయన కేసీఆర్ ను 5 ఏళ్ల పాలనకే ప్రజలు ఎన్నుకున్నారని సెక్రటేరియట్ తరలింపు ఆలోచన మానుకోవాలని సూచించారు
ఎంసెట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి గంట శ్రీనివాసరావు తెలంగాణ సర్కార్ విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతోందని అన్నారు. ఎంసెట్పై త్వరలోనే కడియం శ్రీహరితో చర్చిస్తామని అన్నారు. ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్స్ ను ఫ్రీజ్ చేయటంపై కోర్టుకు వెళ్తామన్న గంట తెలంగాణ ప్రభుత్వం వాటికన్ సిటీలా ఫీల్ అవుతోందని ఎద్దేవా చేశారు. వాళ్ళు ఏకపక్షంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్గా ఎంసెట్ దగ్గర నుంచి మనం చూసాం. కడియం శ్రీహరి గారితో ఖచ్చితంగా మాట్లాడతాం, ఎందుకంటే ఆయన సహచర విద్యాశాఖ మంత్రి గారు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయనతో కూడా మాట్లాడతాం. బట్ ఎవరితో మాట్లాడినా కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా, కొద్ది రోజులుగా విద్యాశాఖ మంత్రితో నేనైతే భూముల క్రమబద్ధీకరణలో సర్కార్ మార్పులు చేసింది. రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఉత్తర్వుల్ని కూడా జారీ చేసింది. 125 గజాల నుంచి 250 గజాల వరకు 25% ఫీజు నిర్ణయించింది. 251 నుంచి 500 గజాల వరకు 50% ఫీజు, 500 గజాలకు పైగా ఉంటే 75% వసూలు చేయాలని నిర్ణయించింది. ఇక మురికివాడలోని 125 గజాలకు పైగా ఉంటే 10% ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాజయ్యను బర్తరఫ్ చేసి మాదిగ జాతిని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు మాదిగ ఉప కులాలకు కేసీఆర్ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా చేశారని అన్నారు. రాజయ్య అవినీతికి పాల్పడితే సాక్ష్యాలు చూపి పదవి నుంచి తొలగిస్తే బాగుండేదని అన్నారు. కుట్రపూరితంగానే రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించారని ఆరోపించారు మందకృష్ణ. జాతిపిత మహాత్మా గాంధీని ఘనంగా స్మరించుకున్నారు నేతలు. హైదరాబాద్ బాపుఘాట్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ నివాళులర్పించారు. మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేశారు. డిప్యూటీ సీఎంలు, మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ పొన్నాల, రాజ్యసభ సభ్యులు విహెచ్, బాపుఘాట్లో నివాళులర్పించారు. ఆ తర్వాత సర్వమత ప్రార్థనల్లో నేతలు పాల్గొన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. గాంధేయ సిద్ధాంతాలతోనే కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విహెచ్ గాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్ హౌస్ లో బాపుఘాట్కి నివాళులర్పించిన ఆయన బీజేపీ నేతలపై మండిపడ్డారు. గాంధీజీని అగౌరవపరిచే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. గాడ్సేకు విగ్రహాలు ఏర్పాటు చేస్తామనటం గాంధీని అవమానపరిచినట్లే అన్నారు విహెచ్. ఎవరైతే మతం పేరు మీద మహాత్మా గాంధీని చంపినటువంటి నాతురం కోడ్చాను, ఇవాళ వారి గుడి కట్టిస్తారట, వారి చౌరస్తల మీద ఆయన బొమ్మలు పెడతారట, కానీ నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు దీని మీద. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ ఆలోచన చేస్తున్నట్టు ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు తప్పనిసరిగా దీని వ్యతిరేకంగా. మహాత్మా గాంధీని జాతి ఘనంగా స్మరించుకుంది. బాపు 67వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ లో పలువురు నేతలు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ బాపు సమాధికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. గాంధీ ఘాట్ ముందు మౌనం పాటించారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మహాత్ముడికి నివాళులర్పించారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో స్పెషల్ ప్రేయర్స్ కండక్ట్ చేశారు. కులమతాలకు అతీతంగా అందరూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. గాంధీజీ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకున్నారు. వరంగల్ ఎనుమామల మార్కెట్కు రైతులు పోటెత్తారు. పత్తిని అమ్మేందుకు రైతులు భారీగా రావడంతో తేమ పేరుతో సీసీఐ అధికారులు కొనుగోలు నిలిపివేశారు. వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తామనటంతో రైతులు ఒప్పుకోలేదు. దీంతో పత్తి లారీలు భారీగా నిలిచిపోయాయి. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు అధికారులు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎస్సీ బాలికల వెల్ఫేర్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సడన్ విజిట్ చేశారు. ఫుడ్ ఐటమ్స్ లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థుల అటెండెన్స్ పర్సంటేజ్ లో తేడాలు, మెనూ ప్రకారం ఆహారం అందించే విధానాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ విద్యార్థులతో పనులు కూడా చేయిస్తున్నట్లు గుర్తించారు. వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఏసీబీ టీఎస్పీ సాయిబాబా తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం అమలుపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న బాయ్స్ వెల్ఫేర్ హాస్టల్స్ లో పరిస్థితులను సిటీ రేంజర్ 2 ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఇవి సాధారణ తనిఖీలే అని తెలిపారు. స్మార్ట్ సిటీస్ ఎంపికపై కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. అన్ని రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చర్చిస్తున్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సిటీల సెలక్షన్ జరుగుతోందన్నారు వెంకయ్యనాయుడు. పీపీపీ పద్ధతిలో స్మార్ట్ సిటీని డెవలప్ చేస్తామని చెప్పారు. మరోవైపు స్మార్ట్ సిటీల డెవలప్మెంట్ పై ఫ్రాన్స్ ప్రతినిధులు వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు.
concept of smart cities will be rolled out in this year itself, 2015. We had enough consultation. Today is the final consultation, today and tomorrow, with all the state secretaries. Before finalizing the contours of smart cities, we want to take the states also on board. So today and tomorrow, it's like a workshop. They will be giving their suggestions, and then each one will be sharing their experience with the other state also. After that, the matter will be taken to cabinet and then finally. కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీని వీడటం బాధగా ఉన్న తప్పటం లేదని అన్నారు. డైరెక్ట్ గా రాహుల్ గాంధీపైన అటాక్ చేశారు జయంతి. తాను ఎక్కడ తప్పు చేయలేదని, అయినా తనను టార్గెట్ చేశారని అన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరి శిక్షకైనా సిద్ధమే అన్నారు జయంతి. Allegations against me, allegations of wrongdoing, nothing which has ever been brought to my notice. Honorable Prime Minister wrote a letter praising me for the contribution as a member of the Council of Ministers. No wrongdoing was pointed out by anybody. If I'm not able to work in the Congress party, whereby lies and falsehood and యూపీఏ ప్రభుత్వం తీరుతో దేశం చాలా నష్టపోయిందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చూపిందని విమర్శించారు. పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ గతంలో సోనియా గాంధీకి రాసిన లేఖతో ఈ విషయం బయటపడిందని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై ప్రస్తుత పర్యావరణ శాఖ విచారించాలని కోరారు. దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న శారదా చిట్ ఫండ్ స్కామ్ పై దర్యాప్తు జోరందుకుంది. లేటెస్ట్ గా ఈ కేసుకు సంబంధించి కోల్కతాలోని సీబీఐ ఆఫీస్ కు అటెండ్ అయ్యారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్. ఈ సందర్భంగా సీబీఐ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో ఢిల్లీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. బీజేపీ సీఎం క్యాండిడేట్ కిరణ్ బేడీ కృష్ణనగర్ సెగ్మెంట్ లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. టాప్ లేని జీప్ లో జర్నీ చేస్తూ సెగ్మెంట్ ను చూటేస్తున్నారు. విక్రీ గుర్తు చూపుతూ జనానికి దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నారు. కిరణ్ బేడీ టూర్లకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఫుల్ జోష్ లో ఉన్నారు బీజేపీ కార్యకర్తలు. ఢిల్లీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ సీనియర్ లీడర్ చాందీరామ్ తన అనుచరులతో లేటెస్ట్ గా బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. చాందీరామ్ కు బీజేపీ కండువా కప్పి పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ. చాందీరాయ్ బీజేపీలో చేరటం ఢిల్లీ కాంగ్రెస్ కు మైనస్ పాయింట్ గా భావిస్తున్నారు అనలిస్టులు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది బీజేపీ. లేటెస్ట్ గా మరో 5 ప్రశ్నలు వేసింది. బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేయటం మానేసి ముందుగా తమ ప్రశ్నలకి బదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ సీనియర్ లీడర్ నిర్మలా సీతారామన్. ప్రజల్ని ఆపు ఓట్లు అడిగే పద్దతి ఒక అవుట్ సోర్సింగ్ వ్యవహారంలో కనిపిస్తోందని మండిపడింది బీజేపీ. మిగతా పార్టీల కంటే ఆమ్ ఆద్మీ ఏ విధంగా డిఫరెంట్ వివరించాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ ఎలక్షన్స్ తో చావోరేవో తేల్చుకోవాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. లేటెస్ట్ గా రోహ్తాస్ సెగ్మెంట్ టూర్ చేశారు. ర్యాలీలో పాల్గొన్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఉదికి ఆరేశారు. బీజేపీ కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేశారు. పొలిటికల్ గా ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోలేక పార్టీ ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేస్తోందంటూ బీజేపీపై మండిపడ్డారు కేజ్రీవాల్. బీజేపీలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు సినీ నటి మాజీ ఎంపీ జయప్రద. బీజేపీ సీనియర్ లీడర్లతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. అయితే పార్టీలో చేరినా ఎలక్షన్స్ లో పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. మామూలు కార్యకర్తలా పార్టీకి సర్వీస్ చేస్తానన్నారు జయప్రద. నరేంద్ర మోడీ నాయకత్వం నచ్చడంతోనే బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. హైకోర్టు బెంచ్ కోసం మురాదాబాద్ లాయర్లు చేస్తున్న ఆందోళన కంట్రోల్ తప్పింది. కోర్టు ప్రెమిసెస్ కు దగ్గరలో ఉన్న షాపులపై తమ ప్రతాపం చూపారు. బలవంతంగా షాపుల్ని మూయించారు. షాప్ క్లోజ్ చేయడానికి ఎవరైనా నో చెప్తే కొట్టడానికి కూడా వెనకాడలేదు. దీంతో మురాదాబాద్ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. లాయర్ల తీరుపై మండిపడ్డారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా మహారాష్ట్రలో సైలెంట్ ప్రొటెస్ట్ పాటించింది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. గాంధీజీ ఐడియాలజీ తుడిచేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఎన్సీపీ లీడర్లు. నాథూరామ్ గాడ్సే విగ్రహాలు ఏర్పాటు చేయాలని, ఆయనకు గుడి కట్టాలన్న డిమాండ్లపై మండిపడ్డారు. ఇదంతా మహాత్ముడి సిద్ధాంతాల్ని పాత్ర వేసే కుట్రలో భాగమేనని ఎన్సీపీ నాయకులు ఆరోపించారు. స్టాక్ మార్కెట్లో రోజంతా నష్టాల్లో కొనసాగి చివరికి నష్టాల్లోనే ముగిశాయి. బ్యాంకుల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 499 పాయింట్లు నష్టపోయి 29183 వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 8809 వద్ద ముగిసింది. హెచ్సీఎల్ టెక్, టాటా పవర్, బీపీసీఎల్, లుపిస్, డీఎల్ఎఫ్ షేర్లు లాభపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్బీ, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టపోయాయి. ఇవి నాటి టాప్ న్యూస్. స్టేట్ యూనిట్ బేసిక్స్ ప్రతి దృశ్యం ప్రజల పక్షం.